ఒకవైపు సహకరిస్తుందనే చెప్పాలి, అంటే నో చెప్పడం లేదు, ఇండైరెక్ట్ గా సహకరిస్తుందని చెప్పొచ్చు. అండ్ డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ఎక్కడ ప్రాబ్లమ్స్ వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుందో అన్న ఉద్దేశంతో వేరే దారిన నరుక్కుంటూ వస్తుంది. అంటే ఫండ్స్ రిలీజ్ చేయకపోవడం, ఎంప్లాయీస్ ని తగ్గించాలి అన్న ఉద్దేశంతో దాదాపుగా 1500 మంది ఎంప్లాయీస్ ని తగ్గించాలి అన్న యోచనలో ఉంది. అండ్ దీనికి సంబంధించి వివిధ కారణాలు, వయసు ఎక్కువైందని లేకపోతే ఆరోగ్యం బాగాలేదు, ఇలా వివిధ కారణాలు చూపిస్తూ దాదాపుగా 1500 మంది ఎంప్లాయీస్ ని తీయించేయాలి అని చెప్పి చూస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఇంత జరుగుతున్నా కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది, అసలు ఏమాత్రం స్పందించడం లేదు అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఏమీ కాదని, దానిని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని చెబుతున్న కేంద్రం ఇప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కనీసం 1500 మందిని పలు కారణాలతో బయటకు పంపాలని చూస్తోంది. వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వకుండా గెంటేసే దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర ఉక్కు శాఖ ఒత్తిడి పెడుతోంది. కొద్ది రోజుల కిందట జరిగిన స్టీల్ ప్లాంట్లు బోర్డు సమావేశంలో దీనిపై చర్చించారు. వీరి ప్రణాళికను అమలు చేయడానికి కొత్తగా వాలంటీర్ సెపరేషన్ స్కీమ్ తీసుకురావాలి అని నిర్ణయించారు. దీనికి గాను ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి 2 ఫిబ్రవరిగా అమలుకు విధి విధానాలు రూపొందించాలి అని ఆదేశించారు. ఆ తర్వాత జరిగే బోర్డు మీటింగ్ లో దీన్ని అమలుకు చర్యలు చేపట్టనున్నారు. ఏదైనా ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలనుకుంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేస్తారు. 30 ఏళ్ల సర్వీసు దాటిన వారికి దీన్ని వర్తింపజేసి వారికి ఇంకా మిగిలిన సర్వీసుకు బేసిక్ పే ప్లస్ డిఏ మొత్తం ఎన్ని నెలలైతే అంత ఇచ్చి పంపిస్తారు. దీనినే కొన్ని సంస్థలు గోల్డెన్ షేక్ హ్యాండ్ గా పేర్కొంటాయి. ఈ విధానంలో వెళ్లిపోయే ఉద్యోగికి పని చేయకుండానే మిగిలిన సర్వీసుకు కొంత మొత్తం చేతికి వస్తుంది. ఇది ఉభయులకు లాభదాయకం కాబట్టి దీనిపై ఉద్యోగులు పెద్దగా వ్యతిరేకత వ్యక్తం చేయడం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో 2021లోనే విఆర్ఎస్ అమలు చేశారు. ఇప్పుడు కూడా ఉక్కు శాఖ ఉద్యోగులను తగ్గించాలి అని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మరోసారి విఆర్ఎస్ అమలు చేయాలి, కానీ దానికి భిన్నంగా విఎస్ఎస్ ని అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వాలంటరీ సెపరేషన్ స్కీమ్లో ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వరు, అంటే మిగిలిన సర్వీసుకు బేసిక్ పే డిఏలు లెక్కించరు. కేవలం పదవీ విరమణ తర్వాత బీమా సదుపాయం, ఉచిత వైద్యం పొందే అవకాశం మాత్రమే కల్పిస్తారు. ఈ విధంగా ఆరోగ్యం బాగోలేదని 700 మందిని, విఎస్ఎస్ ద్వారా మరో 800 మందిని కలిపి మొత్తంగా 1500 మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సీనియర్ ఉద్యోగుల్లో అనారోగ్యంగా ఉన్నవారిని తొలుత గుర్తిస్తారు. మీరు పనిచేయని స్థితిలో ఉన్నారు, రాజీనామా చేసి వెళ్లిపోవాలని చెబుతారు. లేదంటే ఎక్కువగా శ్రమించాల్సిన బ్లాస్ ఫర్నేస్, కోక్ ఓవెన్, సింటర్ ప్లాంట్లకు బదిలీ చేస్తామో అని భయపడతారు. దానికి లొంగకపోతే అక్కడ పనితీరు సరిగ్గా బాలేదని చార్జ్ మెమోలు ఇస్తారు. సక్రమంగా పనిచేయడం లేదు అని ముద్ర వేసి బయటకు పంపిస్తారు. వీరికి బీమా, వైద్య సదుపాయం కూడా రావు. ఏది కావాలో తేల్చుకోవాలి అని చెబుతారు. రైట్ ఇక విఎస్ఎస్ పై అధికార కార్మిక సంఘాల్లో చర్చలు జరుగుతున్నాయి. విఆర్ఎస్ అయితే వెళ్లడానికి కొందరు సుముఖంగా ఉన్నారు. విఎస్ఎస్ వల్ల రూపాయి రానప్పుడు ఎలా వెళ్తారని నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కమిటీ అభిప్రాయాలు అడిగితే ఇదే విషయం చెబుతామని, విఎస్ఎస్ ను వ్యతిరేకిస్తామని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మకర్స్పాని నాయుడును అడిగి తెలుసుకుందాం. నాయుడు, విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి మరో కుట్ర జరుగుతుంది, దాదాపుగా 1500 మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి?
విశాఖ స్టీల్ ప్లాంట్ ని క్రమంగా ఎదుగుదల పూర్తి స్థాయిలో నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సో రోజుకో విధానం ద్వారా ఇటు ప్లాంట్ ని క్రమంగా తగ్గిస్తుంది, ప్లాంట్ లో ఉన్నటువంటి మిగతా కొత్త రిక్రూట్మెంట్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు అలాగే ప్లాంట్ లో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనికి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని లేదా బోర్డు కంపెనీని ఆసరాగా తీసుకొని వాళ్ళతో ఈ పనులని చేస్తుంది. ఈ మధ్య కాలంలోనే జిందాల్ ప్రత్యేకంగా ఏదైతే ఉందో కోపోరని కేటాయించినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ ఎవరికి తెలియకుండానే వ్యవహారం నడిపింది. ఇప్పుడు అదే రీతిలో సుమారు 1500 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. ఇది వాలంటరీ సెపరేషన్ స్కీమ్, అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఉంటుంది. అంటే సాధారణంగా ఎవరైనా సర్వీస్ కొన్నాళ్ళు ఉంటుండగా వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్ అనేది తీసుకుంటారు, దానికి కొంత బెనిఫిట్స్ ఇచ్చి ఇటు సంస్థ వీళ్ళు లాభపడేలా చేస్తారు. కానీ ఇప్పుడు వాలంటరీ సెపరేషన్ స్కీమ్ అనేది కొత్తగా తీసుకొచ్చి ఎవరైతే సరిగ్గా పని చేయడం లేదనో లేకపోతే ఆరోగ్యం బాగలేదనో ఉంటారో సో వీళ్ళందరినీ కూడా తొలగించాలనే ఒక ఆలోచనని బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిని ముందుగా ఎవరైతే ఉన్నారో యాజమాన్య గుర్తిస్తారు, వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఇవి కానీ ఇవ్వకుండా కేవలం ఏంటంటే హెల్త్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి అలాగే పెన్షన్ ఇస్తామని రెండింటి మాత్రమే ఇస్తామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అభిప్రాయాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ని క్రమంగా ఏ విధంగా పూర్తి స్థాయిలో నాశనం చేయాలి లేకపోతే ఏ విధంగా ఉద్యోగులు తగ్గించాలి, గత కొంతకాలంగా ఎలాంటి రిక్రూట్మెంట్ చేయడం లేదు, మరోవైపే ఉన్నత ఉద్యోగాల్లో నియామకాలు కూడా పూర్తి స్థాయిలో చేయడం లేదు, ప్లాంట్ అంతర్గతంగా పూర్తి స్థాయిలో కిల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పొందుతున్నటువంటి పన్నగాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నతాధికారులు కావచ్చు బోర్డు సభ్యులు కావచ్చు అన్ని విధాల సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాలంటరీ సెపరేషన్ స్కీమ్ ని కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీని పట్ల ఇటు కార్మిక సంఘాలు కావచ్చు మిగతాలు కావచ్చు వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. సో ఏదైతే ఇప్పుడు యాజమాన్యం తీసుకొస్తున్నటువంటి విఎస్ఎస్ స్కీమ్ మేము అంగీకరించేది లేదు, ఎలాంటి బెనిఫిట్స్ కానీ కానీ ఇవ్వకుండా ఎలా పంపిస్తారని చెప్పి వాళ్ళంతా కూడా ఆగ్రహం ఆవేశాలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఎలా అయినా సరే ఖచ్చితంగా 1500 మందిని ఈ విఎస్ఎస్ ద్వారా తొలగించాలని చెప్పి ఒక ఆలోచన అయితే ప్రస్తుతం చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.